సంవత్సర గారు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు కోళ్ల ఫారాలకి ఎవరు పంపిస్తున్నారు అనేదే కదా ఇప్పుడు సబ్జెక్ట్. కోళ్ల ఫారాలు ఎవరు పంపిస్తున్నారంటే కనుక మనం తల్లిదండ్రులు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు వెనక ముందు చూడకుండా శ్రీ చైతన్య నారాయణ లాంటి ఆ సంస్థలు, ఎందుకంటే ఆ పేరే మారుమోగిపోతుంది కాబట్టి ఆ సంస్థలు సడన్ గా సూసైడ్ జరిగింది లేదంటే దుంకేశాడు లేదంటే వాటి వాటిని హింసాత్మకంగా ప్రవర్తించాడు లేదంటే నీల్ డౌన్ చేయించారు అనేటటువంటి పరిస్థితులు విన్న తర్వాత తల్లిదండ్రులు అందరూ కంగు తింటున్నారు. కంగు తిని అరే ఇదేంట్రా బాబు ఇలాంటి సంస్థలు ఏంటి అని అంటున్నారు. కానీ కట్ చేస్తే ఏంటంటే వాళ్ళ పిల్లలే ఆ సంస్థకి మళ్ళీ మర్నాడు మార్నింగ్ వాళ్ళకి బ్యాగ్ ఇచ్చేసి అక్కడ పంపిస్తున్నారు. అంటే ఇక్కడ పరివర్తన అనేటటువంటిది పిల్లల్లో రావాలా తల్లిదండ్రుల్లో రావాలా అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ. ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక ద సింగిల్ ఎజెండా, ఏ ఇంట్లో కూడా సింగిల్ ఎజెండా ఎలా ఉంది అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఫ్యామిలీ టైంలో కానీ గేమ్ ఆడుకుంటున్నప్పుడు కానీ ఏ ర్యాంక్ వచ్చింది, నిన్న రాసినటువంటి ఎగ్జామ్ లో ఎంత వచ్చింది, ఆ షఫలింగ్ బ్యాచ్ లో ఏ బ్యాచ్ లో నా కొడుకు ఉన్నాడు నా కూతురు ఉన్నది అనేటటువంటిది ఒక ప్రైమరీ ఎజెండా సబ్జెక్ట్ అయిపోయింది. మనం ఎంతవరకు పేరెంట్స్ కి ఇది ఒక్కటే కాదు లైఫ్ అనేటటువంటిది ఒక ఇమోషనల్ ఐక్యూకి సంబంధించినటువంటిది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ర్యాంకింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వేర్ యువర్ చైల్డ్ స్టాండ్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్ అని ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా ఇది ఎంత విధంగా ఒక కల్చరల్, ఒక క్యాస్ట్ ఎలాగో, ఒక రిలీజన్ ఎలాగో, ఒక దేవుడి మీద ఒక భక్తి ఎలాగో, ఇది కూడా పేరెంట్స్ ని ఎంత లోపలికి వెళ్ళిపోయింది అంటే కనుక మీరు ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకేదన్నా మాట్లాడండి అంటే కనుక పేరెంట్స్ కి అది వినిపించట్లేదండి. అది చాలా అంటే చాలా లోపలగా లోపలికి ఇంకిపోయింది. అంటే అందుగురించి ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ న్యూ ఇప్పుడు మనం ఈ డిబేట్స్ ద్వారా కానీ లేదంటే రేపు పొద్దున ఏదైనా పేపర్లో ఒక రాకుండాటువంటి ఒక న్యూస్ ఏదైతే వింటామో అది కేవలం ఒక 2-3 గంటల పాటే ఆ పేరెంట్స్ యొక్క మనసులో నిలబడుతుంది. ఆ తర్వాత ఏమనుకుంటున్నారంటే ఇది నా కొడుకు సంబంధించింది కాదు నా కూతురికి సంబంధించింది కాదు, ఇది ఎవరికో ఎక్కడో ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో పెంపకం లోపం జరుగుతుంది, ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ఆ అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు లేదంటే అక్కడ పేరెంట్స్ ఏదో హింసాత్మకంగా ప్రవర్తించారు వార్డెన్ ఏదో హింసా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అంశం కాకుండా ఎక్కడో ఏదో జరుగుతుందనే విధంగా మాట్లాడుకుంటున్నారే కానీ ఇది రేపొద్దున మన పిల్లలకు జరగచ్చు. అంటే సూసైడ్ అవుతేనే అది హైలైట్ అవుతుంది సార్, అంతేగాని ఒక పిల్లల్లో ఎటువంటి మానసిక పరమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి, వాళ్ళు డిప్రెషన్ లోన్ అవుతున్నారా, వాళ్ళు మానసికంగా ఇరిగిపోతున్నారా, వాళ్ళు కంప్లీట్ గా ఒక నేరో మైండెడ్ గా అయిపోయి కంప్లీట్ గా మిగతా అంశాలలో బుద్ధిహీనులుగా అయిపోతున్నారా అనేటటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ థింకింగ్ అనేది పేరెంట్స్ పోయింది. సో కాబట్టి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏమైందంటే అందరు సెక్యూర్డ్ అయిపోతున్నారు, అందరు ఒకే పాత్వే మీద ముందుకెళ్తున్నారు. అంటే ఏంటంటే పిల్లలకు మార్కులు వస్తే చాలు, అది ఎలా వస్తాయి ఎక్కడ వస్తాయి అనేది మనకు అనవసరం. పక్కింటోడు 10 మార్కులు వస్తే మనవాడికి 20 మార్కులు వస్తున్నాయా లేదా, పక్కింటోడు ఐఐటీలో చదివితే మనవాడు ఐఐటీ చదువుతున్నాడా లేదా, పక్కింట్లో ఎంబీబీఎస్ అవుతే మనకి ఎంబీబీఎస్ వస్తుందా లేదా అనేటటువంటి ఆలోచనతో పిల్లల్ని ఏ విధంగా ట్యూన్ చేస్తున్నారు అంటే కనుక డూ ఆర్ డై, నువ్వు ఏదైనా కూడా ఇది సాధిస్తేనే మనకి జీవితం, ఇది సాధించకపోతే లేదు అనేటటువంటి కాన్సెప్ట్ తో ఇలాంటి మీరు ఇందాక చెప్పినటువంటి ఇలాంటి సంస్థల్లో పెట్టడం వల్ల పిల్లలు ఆటోమేటిక్ గా ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ నన్ను కింద నుంచి పై వరకు కని పెంచినటువంటి నా తల్లిదండ్రులు తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు, నా భవిష్యత్తుకు వ్యతిరేకంగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, ఒకప్పుడు నేను ఇది ఫెయిల్ అవుతే కనుక అది నా ఫెయిలియరే పేరెంట్స్ ఫెయిలియర్ కానీ సంస్థ ఫెయిలియర్ కాదు అని చెప్పి ప్రతి అంశాన్ని భూతత్వంలో చూడటం మొదలు పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2 మార్కులు తగ్గినా కూడా వాళ్ళు ఫెయిలియర్ అని అనుకుంటున్నారు, ఒక 10 ర్యాంకులు కింద పడినా కూడా ఫెయిలియర్ అనుకుంటున్నారు. ఫెయిల్ అయినటువంటి నేను ఎందుకు బతకాలి, ఏ కారణం చేత బతకాలి, అటువైపు నా తల్లిదండ్రులు ఆశీర్వదించట్లేదు, ఇటువైపు సంస్థ వాళ్ళు ఏమో నన్ను డిమోటివేటెడ్ గా మాట్లాడుతున్నారు, ఇటువంటి పరిస్థితిలో నేను ఎందుకు బతకాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలు చలిస్తున్నారండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ద చేంజ్ ఏదైతే చేంజ్ వచ్చిందో ఈ చేంజ్ అనేటటువంటిది కేవలం ఇటువంటి అంశాలు ఏదైనా ఇలాంటి సూసైడ్ ఇలాంటి అంశాలు మాట్లాడుకున్నప్పుడే కాదు ఒక దీర్ఘకాలికమైనటువంటి పరివర్తన అనేటటువంటిది సామాజిక పరమైనటువంటి ఒక పరివర్తన అనేటువంటిది ప్రతి గృహంలో కావాలి, ప్రతి ఇంట్లోని కావాలి, ప్రతి తల్లిలో కావాలి, ప్రతి తండ్రిలో కావాలి. ఓకే మీరు ఐఐటి సార్ ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ లో అప్ టు ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటాయి, ఒకే రకమైన పాఠశాలలు ఉంటాయి. అంటే ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలోనే చదవాలి. దిల్షుఖ్ నగర్ నుంచి బిహెచ్ఎల్ వెళ్ళడానికి వీల్లేదు, బిహెచ్ఎల్ స్కూల్లోనే వాళ్ళు చదవాలి. అలాంటి సిస్టమ్ రావాలా? అంతేకాకుండా మీరు చిన్నప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానివ్వండి, మున్సిపల్స్ స్కూల్స్ కానివ్వండి, లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానివ్వండి, కొంతవరకు బెటర్. ఎక్కడ కూడా చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చినా 10th క్లాస్ ఫెయిల్ అయినా
మళ్ళీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు తప్ప 90-95% మళ్ళీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సార్, నేను ఒక్కటే ఉదాహరణ చెప్తున్నా, ఏ ఓట్ ప్రతి ఓటమి ఇంకో గెలుపుకు ముఖ్య కారణం అవుతుంది. కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. లక్ష్మణ్ గారు ఇవాళ రాజ్యసభ మెంబర్ అయ్యారు. బండి సంజయ్ గారు కార్పొరేటర్గా ఓడిపోయి ఎమ్మెల్యే ఓడిపోయి ఇవాళ ఎంపీ అయ్యారు. వీళ్ళందరూ కూడా మనకు ఉదాహరణ. అంటే చదువుకున్న చాలామంది 10th క్లాస్ ఫెయిల్ అయ్యి రెండోసారి రాసిన వాళ్ళు కూడా స్టేట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇవి ఎవరు చెప్పాలి? ఎందుకు ఎందుకు మన పిల్లలకు చెప్పట్లేదు? అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఎలా ఉంది అంటే, ఒకప్పుడు మీరు అన్నట్టుగా గవర్నమెంట్ సంస్థలే ఈ పరివర్తన తీసుకురాగలిగితే కనుక గవర్నమెంట్ స్కూల్స్, ఈ అండర్స్టాండింగ్ అనేటటువంటిది పేరెంట్స్ లో ఉండాలండి. పేరెంట్స్ లో ఏంటంటే, ప్రధానంగా పేరెంట్స్ లో ఎలా ఉంది అంటే కనుక ఓటమి అనేటటువంటిది మనం వినకూడదు. నా దగ్గరకు వచ్చి మొన్న ఒక పేరెంట్ ఒక అబ్బాయిని తీసుకొచ్చారండి. అంటే ఆవిడ ఢిల్లీలో, అతను ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, భర్త ఏమో అక్కడ ఉంటారు, ఇక్కడ ఏమొచ్చి తల్లి మంచి ఉన్నతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఆవిడ కూడా ఇక్కడ చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఆ పెద్ద అబ్బాయి ఏమొచ్చి ఐఐటి చదివి బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా అభివృద్ధి చెందాడు. చిన్నప్పటి నుంచి ఈవిడ ఏంటంటే చిన్న కొడుకుతో పాటే ఉంటుంది, ఎందుకంటే భర్త ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ సింగిల్ పేరెంటే కాబట్టి ఈవిడికి తప్పనటువంటి పరిస్థితుల్లో అటువైపు ఉద్యోగం చేసుకోవటం, పెద్ద కొడుకు ఆటోమేటిక్గా పెరిగాడు. ఇంకా చిన్న కొడుకుని చూస్తూ ఆవిడ ఎలా అయిపోయింది అంటే కనుక ఆవిడది ఒకటే పారామీటర్, చిన్న కొడుకు పెద్ద కొడుకులాగా ఎందుకు లేడు అనేది ఒకటే పారామీటర్ అంతే. చిన్న కొడుకు చిన్న కొడుకే, పెద్ద కొడుకు పెద్ద కొడుకే అనే కాన్సెప్ట్ ఆవిడ దగ్గర లేదు. అంత చదువుకున్నటువంటి అబ్బాయి ఆవిడ ఈజ్ అన్ అంబాసిడర్, హస్బెండ్ ఈజ్ అన్ అంబాసిడర్ వర్కింగ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ. అతను కూడా కాన్కాన్ లో కలిపి అతను కూడా ఏంటి సార్ నా చిన్నోడు ఇలా అయిపోయాడు, ఏంటి సార్ నా చిన్నోడి పరిస్థితి, ఏంటి సార్ నా పెద్దోడిని చూసి వాడు అభివృద్ధి చెంది మంచి అద్భుతమైనటువంటి కార్లు వచ్చి 3 కోట్లు 4 కోట్లు కట్నం తీసుకొచ్చినటువంటి కార్లు వచ్చింది నా చిన్నోడి పరిస్థితి. అందుకే తల్లిదండ్రులు కూడా లోపడేసే కంట్రీస్ కొన్ని ఉన్నాయి సార్. అంటే పిల్లల్ని ఇలా కించపరిచినా మాట్లాడినా మనం బాధపడుతుంటాం, కానీ కొన్ని కంట్రీస్లో లోపడేసేస్తారు.